ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని అలసత్వం చేస్తే చర్యలు తప్పవని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులను హెచ్చరించారు. తిరుపతి నగరపాలక సంస్థలో డయల్ యువర్ కమిషనర్ స్పందన కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు జరిగిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి ఫోన్ ద్వారా ప్రజలు 13 సమస్యలు తెలియపరిచారు. ఆ తర్వాత 10 నుంచి 11 గంటల వరకు జరిగిన స్పందన కార్యక్రమానికి 16 వినతులను అందజేశారు. మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను మేయర్ ఆదేశించారు. వచ్చే సోమవారం ఇదే సమస్యలపై క్లియర్ రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ఇవాళ తిరుపతి నగరపాలక సంస్థలో జరిగిన స్పందన కార్యక్రమంలో దాదాపుగా ఒక 30 గ్రీవెన్సెస్ వచ్చినాయి ప్రజల నుంచి, డయల్ యువర్ కమిషనర్ ద్వారా, అలాగే పర్సనల్ పబ్లిక్ వచ్చి ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అంతే కలిపితే 30. ఫీల్డ్లో వెరిఫై చేసి వాళ్లకు ఎండోర్స్మెంట్ ఇష్యూ చేసి వాళ్ళు వెంటనే ఏదైనా రెక్టిఫికేషన్కి వీలైతే వెంటనే అన్ని ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయమన్న ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులోనూ ప్రతి ఒక్కరు అఫీషియల్స్ అందరూ కూడా స్పందనలో వచ్చే గ్రీవెన్సెస్ ఏదైనా కానీ చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అనేది మా అందరి, మా కౌన్సిల్, మా డిప్యూటీ మేయర్స్ కానీ అందరి యొక్క ఉద్దేశం.